హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీకోసం ఒక రెసిపీతో వచ్చేసాను. ఈరోజు నేను పల్లీ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ముందుగా మనకేం కావాలంటే శనగపిండి ఒక పావు కప్పు తీసుకోండి. అలాగే ఒక అరకప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఆ రెండు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కప్పు పల్లీలు తీసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఒక కప్పు పల్లీలను వేసుకొని ఆ పిండిలో బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, తర్వాత కారం, కారం వేసుకున్నాక మనం తగినంత పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మనం కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే ఇక మీకు ఏం పని లేదు, ఇక అది మంచిగా వచ్చేస్తాయి అన్నమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోండి. నేను ఆ క్లిప్ చూపించడానికి మీకు కుదరలేదు, అందుకే నేను చూపించట్లేదు. ఇవన్నీ వేసేసుకొని కొంచెం కాగబెట్టిన ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ చేయాలి బాగా. మొత్తం బాగా కలిపాక చూడండి ఎలా కలుపుతున్నాను. అవన్నీ అలా బాగా మిక్స్ చేశాక అది ఎలా రావాలంటే మనకు ఒక కొంచెం ముద్దలాగా రావాలి, మన చేతికి తగలాలి, మనకు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. సో మనం ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను, కొంచెం బాగా క్రిస్పీగా వస్తే కార్న్ఫ్లోర్ వేస్తే. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఒక జస్ట్ స్ప్రింకిల్ చేయాలన్నమాట. వాటర్ ఎక్కువైతే రాదు, పకోడీ అయితే సరిగ్గా రాదనమాట. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అలా జల్లుకొని కలుపుకుంటే మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా వస్తాయి. అలా మొత్తం కలుపుకొని అలా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఇంకొద్దిగా వాటర్ పడతాయి నాకు. మీరు కూడా అలా కలిపేసుకోండి, చూడండి కదా ఇప్పుడు ఎలా నాకైతే ఎలా ముద్దలు వచ్చినాయి కదా. సేమ్ మీకు కూడా అలా వచ్చే వరకు మీరు లైట్గా వాటర్ కలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి దాంట్లో